మార్గదర్శి కేసులో పరిధి దాటి వ్యవహరించిన ఏపీసీఐడి చీఫ్ సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఆయన లేఖ రాశారు ఇటీవలి కాలంలో ఆయన ప్రకటనలు చర్యలు భారత రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధంగా అఖిల భారత సర్వీస్ నిబంధనలను తొంగలో తొక్కేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఏపీ సీఎం ఆయన సలహాదారుతో పాటు ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చెప్పే పనులు మాత్రమే చేయడానికి ఆయన్ను సిఐడి చీఫ్ గా నియమించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో వివరించారు ఈ పోస్టులను ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఎంపిక ప్రకారమే భర్తీ చేస్తున్నారని ముఖ్యమంత్రి ఈ పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా సిఐడి చీఫ్ విలేకరుల సమావేశాలు నిర్వహించి వాటి ద్వారా అవాంఛనీయమైన ప్రకటనలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు కేసులు నమోదైన వారి మీద దుర్బషలాడుతూ ప్రజల్లో తప్పుడు భావం కలిగించి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు సర్వీస్ నిబంధనల ప్రకారం పరిస్థితులకు తగ్గట్టు అధికారులు ఏదైనా విషయానికి సంబంధించిన వాస్తవాలు వివరాలు మాత్రమే వెల్లడించాలి తప్పితే ఆరోపణలు నిందలు దుర్బష్లాటానికి వీల్లేదని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో సంజయ్ మాత్రం ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్న ఈ అధికారుల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి సిబ్బంది శిక్షణ వ్యవహారాలు హోంశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు ఇటీవలి కాలంలో సిఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్ యజమాని మీడియా పరిశ్రమ దిగ్గజం పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు వ్యక్తిగత దెబ్బ దెబ్బతీయడానికి ఆయన్ను విచారించిన దృశ్యాలను నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయిన సాక్షి పేపర్ ద్వారా లీక్ చేశారని లేఖలో తెలిపారు విచారణలో పాలు పంచుకున్న సిఐడి అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ చిత్రాలు ముఖ్యమంత్రి సొంత పత్రిక ద్వారా ఎలా బయటకొచ్చాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయమన్నారు లో తీసిన ఫోటోలు వీడియోలు లీక్ కావడం గురించి ఎవరైనా మాట్లాడినా మీడియా దిగ్గజం రామోజీరావుకు సంఘీభావం పలికినా అలాంటి వారందరికీ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని సిఐడి చీఫ్ సంజయ్ సాక్షి పత్రిక ద్వారా ప్రకటించారని గుర్తు చేశారు భావ ప్రకటన పత్రికా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తీర్పు గురించి ఇలాంటి ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇప్పించాలని లేదంటే ఇలాంటి వారు లా బ్రేకర్స్ గా తయారవుతారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని సిఐడిలో నెలకొన్న పరిస్థితి స్థితుల గురించి మీరు ఆ రాష్ట్రంలో పనిచేసే ఏ అఖిల భారత సర్వీస్ అధికారి నుంచైనా విశ్వసనీయంగా సమాచారం తెప్పించుకుని పరిశీలించి తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని లాండ్ జస్టిస్ పర్సనల్ గ్రీవెన్స్ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుడిగా కోరుతున్నానని రఘురామ అజయ్ భల్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు పరిస్థితి చేయి దాటిపోతే ప్రభుత్వ వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని సరిదిద్దే అవకాశాన్ని కోల్పోతామని వివరించారు రాష్ట్రంలో రోజుకొక అఘాయిత్యం వెలుగు చూస్తుందని ఫ్రాన్సిస్కో అనే అమ్మాయిపై యాసిడ్ దాడి పులివెందులలో ఎస్సీ యువకుడి హత్య లారీతో తొక్కించి ఒకరిని ట్రాక్టర్ తో తొక్కించి మరొకరిని హత్య చేశారని రఘురామ తెలిపారు ఇవేమీ పట్టని సిఐడి అధికారులు ఎటువంటి ఫిర్యాదు లేని మార్గదర్శి సంస్థపై మాత్రం కేసులు నమోదు చేసి విచారణ పేరిట వేధిస్తున్నారని తెలిపారు డిపాజిట్ కు సెక్యూరిటీ డిపాజిట్ కు తేడా తెలియని దుస్థితిలో సిఐడి అధికారులు ఉన్నారని రఘురామ ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఒక ఎంపీని ఎత్తుకు వెళ్లి ఆస్తులు రాయించుకున్నారని తనను ఎత్తికెళ్లి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని లేఖలో పేర్కొన్నారు ఇప్పుడేమో ఈనాడు దినపత్రిక అధినేత పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావును వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్గదర్శి సంస్థ ఆ సంస్థ చందాదారుల గురించి సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు మార్గదర్శిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా అని అడిగితే ఆడపిల్ల తనపై అత్యాచారం జరిగిన తరువాత ఫిర్యాదు చేయకపోతే మా బాధ్యతలను విస్మరిస్తామా అని సంజయ్ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామ మండిపడ్డారు పిల్లలకు చాక్లెట్ ఇచ్చి ఎత్తికెళ్లే బ్యాచ్ తో ఓ ప్రతిష్టాత్మక సంస్థను పోల్చడం దారుణంగా ఉందన్నారు ముఖ్యమంత్రి ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో కొంతమంది ఐపీఎస్ అధికారులు సలహాదారుల సూచనల మేరకు సంజయ్ మార్గదర్శి సంస్థపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని వెల్లడించారు ఇంత దారుణంగా మాట్లాడే సంజయ్ కి సిఐడి చీఫ్ గా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్గదర్శి సంస్థలను రాష్ట్రంలోని ముప్పై ఏడు బ్రాంచ్లను మూసి వేయిస్తామని చెప్పడం విస్మయాన్ని కలిగిస్తుందని తెలిపారు ఇప్పటికీ ఈ కేసులో సిఐడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు అయినా ఇష్టారాజ్యంగా ఎలా మాట్లాడుతారని అధికారులకు ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటుందని దాన్ని సంజయ్ అధిగమించినట్లు స్పష్టమవుతుందన్నారు దుర్బుద్ధితోనే ఆయన మార్గదర్శి సంస్థపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేశారని స్పష్టమవుతోందని రఘురామకృష్ణరాజ్ వెల్లడించారు సుప్రీంకోర్టుకు ఈ కేసు వెళితే సంజయ్ ను సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉందని రఘురామ పేర్కొన్నారు